పోరాటంలో పాల్గొన్నారు గనుక చిన్న పిల్లవాడినైనా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కనుక నా అభిప్రాయాలు ఆ రోజు నాకు కలిగిన అనుభవాలపై ఆధారపడుతుంది విమోచన దినం అంటున్నాం దేని నుంచి విమోచనం ఎవరి నుంచి విమోచనం నిజాం పాలన నుంచి విమోచనం అన్నారు కరెక్టే నిజాం పాలన నుంచి విమోచనం కొరకే ఆ ఉద్యమం నడుస్తే పోరాటం నడుస్తే నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి నిజాంను గద్దెదింపడానికే పోరాటం జరుగుతే స్వాతంత్రం వచ్చేంత మళ్ళీ అదే నిజాంను ఈ రాష్ట్రానికి రాజప్రముఖగా గవర్నర్గా నియమించకూడదు నిజాం నుంచి విమోచనం అనుకుంటే నిజాంను మళ్ళీ ఎట్ట గద్దెకెక్కించా అనే ప్రశ్న ఉంటుంది కేవలం నిజాం పాలన నుంచి విముక్తి కొరకు కాదు నిజాం పాలనలో వేళ్ళూనుకున్నటువంటి కరుడుగట్టినటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ఆ వ్యవస్థలో జరిగిన దోపిడికి వ్యతిరేకంగా పోరాడి దోపిడి నుంచి విముక్తి కొరకు ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కొరకు పోరాటం జరిగింది అని చెప్పుకుంటాం అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా మూడేళ్లు నడిచింది 1948 17 సెప్టెంబర్ రోజు నిజాం పదభ్రష్టులైన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అక్టోబర్ 1950 వరకు నడిచింది కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకంగా